అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చేసాను అనమాట. ఇన్ని రోజులు నా ఎంటర్టైన్మెంట్ మీరు బాగా చూశారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఇంకా చాలా ఉంది, దాచిపెట్టుకున్నాను. అంత కొద్ది కొద్దిగా తీస్తున్నాను అనమాట. ఇది కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ అనమాట. మా ఆయనతో కలిసి ఒక కామెడీ కాన్సెప్ట్ చేశాం మేము, చాలా బాగొచ్చింది. చేస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాం మేము. మీరందరూ కూడా చూసి చాలా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. చూసి ఎంజాయ్ చేయండి. నేను వింటాను, నువ్వు పాడు. మీరు పాడచ్చు కదా. నేను పాడతాను, పాడితే అందరూ పారిపోతారు. నిజంగానే రావు, వినవచ్చు. పాడు. అట్లయితే దీంతో అవసరమే లేదన్నమాట నాకు. సరే, ఏం పాటలు పాడాలా? ఇది ఒకటి ఉందా? సరేలే, మెలోడీ సాంగ్స్ పాడు. నా ఫేవరెట్. ఏ మెలోడీ సాంగ్ కావాలా మీకు? మెలోడీ సాంగ్ ఏదైనా సరే. మీకు ఓల్డ్ మెలోడీస్ కావాలనా, న్యూ మెలోడీస్ కావాలనా? చిరంజీవి పాడు. చిరంజీవిది సరేలే, కొత్త మూవీ ఉంది చిరంజీవిది, ఖైదీ నంబర్ 150, అది పాడు. సరేలే, చిరంజీవి కాజల్ మెలోడీ సాంగ్ ఉంది కదా, అది పాడు. చిరంజీవి కాజల్ రత్తాలు రత్తాలు, అది కాదు, ఆ పాట. ఆ పాట నాకు బాగా వస్తుంది. ఏది ఇంకోసారి చెప్పండి, ఏ సాంగ్ అని? ఇప్పుడే చెప్పింది, చిరంజీవి కాజల్. తర్వాత సింగర్స్ హరిహరన్, శ్రేయ ఘోషాల్ పాడారు కదా మిమ్మీ సాంగ్, అది చాలా. ఇంకా ఏమైనా కావాలన్నా? అంతేనా, ఇంకా ముందుకు పోతావా? ముందుకు అంటే ఆ ముందుకు కాదు, ఆటలో ఆటలో ముందుకు. ఈ పాట ఇంతే కదా ఉండేది, రాసింది రైటర్స్ ఇంతే రాయాల్సిండే వాళ్ళు, మిగతా ముందుకు రాసినారు వాళ్ళు తప్పే. సరేలే, ఈ పాట ఏమో సెట్ కాదు, ఇంకో పాట అడగండి. ఇదే ఇట్లా వాడినామంటే మిగతా వాళ్ళు పాడతావు. సరేలే, నువ్వే పాడు. ఏమైనా నీకు వచ్చిండేది పాడు. నాకు వచ్చిన కాదు, మీకు ఏ పాట కావాలో మీరు అడగాల, నేను అది పాడాలా, మీరు అడగండి. సరే, కొంచెం పాతవి. కొంచెం పాతవే? ఏ సినిమా కొంచెం పాతవి? వేరే ఎందుకు పాడతావు? చిరంజీవి మొదలు పెట్టాం కదా, చిరంజీవి పాడదు. ఇద్దరు మిత్రుల్లో పాట ఉంది కదా, మనసా వాచ మనసిస్తే, అది పాడు. మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావా? మీకు ఎలా తెలుసు? అదే పాడే స్టైల్లో తెలిసిపోతుంది. నేను ఏ సంగీతం నేర్చుకోలేదు, కానీ నాకు బాగా అన్ని వెంటబట్టాయి అన్నమాట. నాకు కర్ణాటక వస్తుంది, ఆంధ్ర వస్తుంది, తెలంగాణ వస్తుంది. కర్ణాటక అంటే కర్ణాటక స్టేట్ కాదు, కర్ణాటక సంగీతం. కర్ణాటక అది వేరే ఉందా? వద్దే వద్దులే, అది మానేద్దాం. ఉదయ కిరణ్ పాటలు, నీ స్నేహం. ఉదయ కిరణ్ నా ఫేవరెట్. ఉదయ కిరణ్ కోసం నేను ఈ పాట డెడికేట్ చేస్తున్నాను. పాడు, తర్వాత డెడికేట్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను పాడమని చెప్పినప్పుడు నీకు రావు, నాకు వస్తుంది ఈ సాంగ్. నీ స్నేహం, నీ స్నేహం, నీ స్నేహం, నా స్నేహమే. నా స్నేహం తర్వాత ఏంటి? ఇకరాదు ఇకరాదు అని రాదు అంటే రాదేమో నిజంగా. ఇకరాదు అని నీ స్నేహం. నదులు పారుతున్నాయమ్మ, నదులు గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. కొత్త పాటలు పడతానంటున్నావు కదా, సామంత వర్గంలా పడతావా? ముందే అడిగచ్చు కదండి, ఈ పాట అయితే నాకు చాలా బాగా. నేను ముందు నుంచి చాలానే అడిగాను, నువ్వు కూడా చాలానే పాడు. ఓకే, సామజ వర్గం నా పాడు. సామజ వర్గ మనా సాధు వృద్ధ సార సాబ్జతాల కాలా. కొత్త పాట కొత్తగా రాశారు ఏదైనా సినిమాలో? ఏ నువ్వే కదా సామాజిక వర్గమైన పాట. ఇది ఈ సామాజిక వర్గమన పాత సామాజిక వర్గమ? ఇది కొత్త పాట అంటే దానికి దీనికి ముందు కొత్తవి అన్నాం కదా. ఓకే ఓకే, నేను చెప్తాను. సామాజిక వర్గమన హోయ్ హోయ్, సామాజిక వర్గమన ఇనియల్ ఇనియల్ హోయ్ హోయ్, ఇనియల్ ఇనియల్ సామాజిక. ఇంకా కొత్తది నీకు ఆ కొత్త తెలిసినట్టు లేదు. అదే అలవైకుంఠపురంలో ఉన్న పాట ఆ సామాజ వర్గం పాడు అంటున్నాను నేను. ఓ షిట్, ముందే అడగాలప్ప, ఇట్లంతా క్లియర్ గా చెప్పాలి. అలవైకుంఠపురంలో మూవీ అల్లు అర్జున్ హీరో అని అంటే నేను కూడా పడేసింది. దీంట్లో అంత క్లియర్ కొట్టాల్సిన అవసరం లేదు. సామాజ వర్గం అంటే అది వచ్చేస్తుంది, దీన్ని పెట్టుకొని వినడం అంతే. పాడతాను. సామాజ వర్గమన నీ చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. సామజ వరగమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. సామజ వరగమన నిన్ను చూసి ఆగగలన. ఇంతే ఈ సాంగ్, ఇంతే ఉండేది. ఇది ఫేవరెట్ సాంగ్, చాలా పెద్ద హిట్ అయింది. ఫేవరెట్ సాంగ్ నాకు తెలుసు, కానీ నువ్వు పాడావు కదా, అది అంతలో అంతలోనే పాడుతూనే ఉన్నావు అప్పటి నుండి. నీకు పాట కంటే ఈ ఒళ్ళు తిప్పుళ్ళే ఎక్కువైపోతుంది. నేను పాటని ఇన్వాల్వ్ అవుతాను అన్నమాట, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోయేసి నేను పాటలు పాడుతుంటాను. అదే ఇన్వాల్వ్ కొంచెమే అవుతావు, ఆ పాట కూడా కొంచెమే ఉంటుంది. లేదా పాట కొద్దిగా ఊపాలి, కనీసం వద్దులే పాటలో ఇన్వాల్వ్ కా, కనీసం పల్లవైనా పూర్తిగా పాడు. సరే, నాకు ఒక మంచి ఫోకస్ ఉంది, అది చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుంది కూడా. ఇప్పుడు మెలోడీస్ చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇంకెంత బాగా నచ్చుతుందో. అవునవును, ఈసారి ఈసారి ఇది ఇది డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నచ్చకపోతే వాళ్ళని అడుగు. నచ్చకపోతే నేను దిచ్చుతాను. ఓకే చూద్దాం, 1 మినిట్. ఇప్పుడు చెప్పు. ఎగసక్కాలు ఎక్కువైపోయాయి. అది ఏ పాట పడతావు? ఆ పాటకి ఇలానే రెడీ కావాలి. ఓకే ఓకే, కానీ ఏ పాట పడతావు పాట చూద్దాం. బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు చల్లేటి వేళ, బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు చల్లేటి వేళ, నాది నక్కిలిసు గొలుసు వేళ, నాది నక్కిలిసు గొలుసు. బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు చల్లేటి వేళ, బావగారు 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 బావగారు. ఎందుకండి? చాలు చాలు, నువ్వు ఈ పాటలు పాడినావు కదా,
ఈ లోపల ఒక సినిమా తీసేయచ్చు తెలుసా ఎంత మంచి హిట్ అయిన సంగతి తెలుసా ఇప్పుడు నేను అడిగిన పాటలు వాళ్ళు జబర్దస్త్ లో కూడా వచ్చినారు దుర్గారావు ఫ్యామిలీ ఫుల్ స్పెషల్ అలా కాదు ఇప్పుడు నేను అడిగిన పాటలన్నీ కూడా హిట్ అయినవే కానీ నువ్వు పాడలేదు పాటని మీకు వినేకి ఇది లేదు అంతే నేను చాలా బాగా పాడాను అమ్మ బాబాయ్ నిజమే అది లిరిక్స్ నీకు తగ్గట్టుగా రాయాల్సిందే నేను లిరిక్స్ రాసేది నేను చేస్తున్నా గోవిందా గోవిందా ఎందుకండి ఎంత బాగా పాడాను అవును 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 ఒక పాటలే ఇంత బాగా పాడావంటే ఇంక లిరిక్స్ రాస్తే వద్దులేమ్మ చాలు అవసరం లేదు నేను దీంట్లో ఉంటాను అనుకోవద్దండి కాన్సెప్ట్ కోసం కొంచెం ఓవర్ గా చేయాల్సి వచ్చింది అంటే హీఈస్ మిస్టర్ సురేష్ మై హస్బెండ్ నేను మామూలుగా ఫొటోస్ లో చూపించేశాను కానీ మా ఆయన అన్నాను కదా వీళ్ళ పేరు సురేష్ ప్రీస్ట్ ఇక్కడ యుఎస్ లో జాబ్ చేస్తున్నారు మీ అందరికీ పరిచయం చేస్తున్నారు ఈరోజు నేను ఈయనని పరిచయం చేయలేదు అంటే మా ఫ్రెండ్ నన్ను కొట్టేస్తుంది మీ ఆయన్ని ఊరికే చూపించేస్తున్నావు నువ్వు ఫొటోస్ లో నువ్వు మీ ఆయన్ని పరిచయం చేయవా అందరికి మౌర్యాన్ని పరిచయం చేసావు మొన్న సూర్యాన్ని ఫస్టే చేసావు మీ ఆయన్ని చేయలేదు అని వాళ్ళు బాగా వార్నింగ్ ఇచ్చారు టైం చాలా లేదనమాట ఇన్ని రోజుల్లో చెప్పడానికి అందుకోసమే మా ఆయన్ని పరిచయం చేయాలనేసి ఎట్లాగో మా ఇద్దరికి కామెడీ సెన్స్ ఇద్దరికి ఉంది కాబట్టి ఆ కామెడీని ఇంకొంచెం కామెడీని మీకు కూడా అందించాలని మేము చేసిన చిన్న ప్రయత్నం ఏంటండి మా ఆవిడ గలగలా గాయత్రి ఎలా చేస్తుంది వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఏదో చిన్న ప్రయత్నం అనమాట ఈ సమయంలో ఇంట్లోనే ఉంటారు కదా అందరూ ఏదో రకంగా ఆనందంగా ఉండాలి మరి బయటికి వెళ్లకుండా ఏదో డిప్రెషన్లో ఉంటారు కదా ఓ రకంగా నవ్వుతూ ఉంటే మనకు ఆరోగ్యంగానూ ఉంటుంది టైం పాస్ అవుతుంది అందుకోసం చేసినటువంటి చిన్న ప్రయత్నం ఇది అన్ని వీడియోలు మీకు వంటవి కానీ ఎంటర్టైన్మెంట్ కానీ డెకరేషన్స్ కానీ తర్వాత మిగతా అన్ని వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము ఈ కామెడీ పాటల యొక్క కామెడీ మీకు నచ్చింది అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్